మొత్తం తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు టిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఈ అన్ని పార్టీలు రాజకీయాలు చేయడంలో కాలయాపన చేస్తుంటే ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్ని పార్టీలు రాజకీయాలు చేసుకుంటుంటే అన్ని పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం పని చేసుకుంటుంటే ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని ప్రజలు పడుతున్న సమస్యలు ఎత్తి చూపడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు పాదయాత్ర చేస్తుంది ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని అంగీకరించడానికే సర్కారు సుముఖంగా లేకపోతే సమస్యలు ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షాలు తీసుకోవాల్సి ఉంటే ఆ బాధ్యతను మొత్తానికే విస్మరిస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన నిలబడాలి అని ఇది మా బాధ్యత అని ఈ బాధ్యతను మా భుజాన వేసుకొని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రతిరోజు ప్రజల సమస్యలను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నాం అసలు పాలకుల సమస్యలే లేవు అంటుంటే వాళ్ళ పాలన అద్భుతము అంటుంటే వాళ్ళ పథకాలు అందరికీ అద్భుతంగా అమలవుతున్నాయి అంటుంటే ఆ మాటలో వాస్తవం లేదు ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అని ఆ సమస్యలను ఎత్తి చూపడమే పనిగా ప్రభుత్వం ఎన్ని రకాలుగా విఫలమయ్యిందో ఎన్ని వాగ్దానాలు ఇచ్చిందో ఎన్ని రకాలుగా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిందో ఇదే పనిగా ప్రజల పక్షాన నిలబడ్డమే పనిగా 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3500 కిలోమీటర్లలో కేసీఆర్ గారు రుణమాఫీ చేయలేదని కేసీఆర్ గారు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడని కేసీఆర్ గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొడుతున్నాడని కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నది ఎగ్గొడుతున్నాడని కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అని చెప్పి అది మోసం చేశాడని లేకపోతే నిరుద్యోగ భృతి అని మళ్ళీ ఇంకొక మోసం చేశాడు నిరుద్యోగులనని ఇంటికో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడని ఇలా అన్ని రకాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 420 కేసీఆర్ ని ఎండగట్టడమే పనిగా ఈ పాదయాత్రను ప్రజల పక్షాన ఇన్ని సమస్యలు వాళ్ళకున్నాయి రైతులు ఆగమైపోతున్నారు మీరే కదా చెప్పింది మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి పోడు పట్టాలు ఇస్తామని చెప్పి ఇలా అన్ని రకాల వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రతిరోజు ప్రశ్నించడమే పనిగా పెట్టుకొని మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తుండమే ఈ పాదయాత్ర